బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జగిత్యాలలో పోతమ్మవాడ గంజ్ రోడ్లలో ఇళ్లలో నీరు చేరిపోయింది. జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై అనంతరం వాగు పొంగి పొరలడంతో రాకపోకలు నిలిపివేశారు. ఇక కథాల్పూర్ భీమారాం మేడిపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. భీమారం మండలంలోని కమ్మిరిపేట వెంకట్రావుపేట పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జగిత్యాలలోని వెంకటాద్రి నగర్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక దరూర్ గోవిందపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇళ్లలోకి చేరింది వరద నీరు. సిరిసిల్లలో కురుస్తున్న భారీ వర్షాలకు పాత బస్ స్టాండ్, వెంకంపేట, అశోక్ నగర్, సంజీవయ్య నగర్ కమాన్, శాంతినగర్ కాలనీలు జలమయమైపోయాయి. సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా మొత్తం కూడా నీట మునిగిపోయింది. సో ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారంటే ఏ లోక ఎక్కడ ఉన్నారో అట్ ద సేమ్ టైమ్ వెనక చూస్తున్నాము వరద ఉధృతి ఎలా ఉంది అనేది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏ సర్తాజ్, ప్రస్తుతం మనము కరీంనగర్ జిల్లా కేంద్రం లోపల ఉన్నటువంటి కరీంనగర్ జగిత్యాల రహదారి పైన ఉన్నాము. ఇక్కడ మనకు విజువల్స్ లోపల చూడొచ్చు, దాదాపుగా కరీంనగర్ జగిత్యాలు వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి ఇటు వి పార్క్ వద్ద మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా కరీంనగర్ నుంచి ఇటు జగిత్యాలకు పరిస్థితి ఏంది ఇప్పుడు? మరి డ్రైవర్ కు తెలుసు సార్, మరి ఆర్టీసీ వాళ్ళకు తెలుసు. ఇది దాదాపుగా గంట సేపు నుంచి కూడా ఇది ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఇది స్మార్ట్ సిటీ అని పేరు గొప్పగా చెబుతున్నారు, చూస్తేనేమో ఇలా చిన్నపాటి వర్షానికే మొత్తం జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఈ ఒక్క సంవత్సరం కాదండి, గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మేము గతంలో కూడా పదే పదే చెప్పినాం, ఈ పరిస్థితిని రెక్టిఫై చేయకపోతే ఇది ఎప్పటి కూడా ఇట్లే ఉంటుందంటే వీడు ఏం చేస్తారు, మధ్యలో డివైడర్ ను కడియేసుడు తప్ప దీన్ని చేసింది ఏం లేదు. ఈ కింది ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ భూమి అసైన్ భూమి ఉండే, ఆ భూమిని స్థానిక సంబంధించిన కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గతంలో సర్పంచ్ కబ్జా చేసి ఆ భూమి అంతా అమ్ముకున్నాడు. అమ్ముకోవడం వల్ల ఇవాళ నీళ్లు కిందికోవాలనేటువంటి పరిస్థితి, దాన్ని రెక్టిఫై చేయాలంటే ఓలు చేయాలి, పాలకులై కబ్జా కోర్లు ఇవ్వాలి. ఆ కబ్జా కోర్ల వల్ల మంత్రి కూడా అనుచరుడి కబ్జా చేసినవాడు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇట్లా చాలా ప్రాంతాలు కబ్జాకు గురి కావడం వల్ల ఇలా కరీంనగర్లో ఈ పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నాం, నీ అనుచరుడా ఇంకోడానే కాదు, ఫస్ట్ ప్రజల సమస్యలను మరి పరిష్కరించాలంటే దీనికి సంబంధించిన కబ్జాలన్నీ కొట్టేస్తేనే ఈ నీళ్లు కిందికి పోతాయి, లేకపోతే నీళ్లు బయటకు పంపించలేకపోతే నీళ్ళు ఎట్లా పోతాయని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, వెంటనే మళ్ళీ ఇంకా 2 నెలలు వర్షాలు ఉండేది ఉంటుంది, 3 నెలలు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే నీకు నీళ్లు కిందికి పోయే పరిస్థితి ఉందో దాన్ని అంతా కూడా తొలగించి నీళ్లు కిందికి పంపించాల్సిన సమస్య పరిష్కారం అవుతుంది. చూసుకుంటూ కూర్చొని ఇలా అద్భుతం జరిగిపోయింది కరీంనగర్ అంటే ఇది అద్భుతం కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది మొత్తానికి అయితే దాదాపుగా ఇటు స్మార్ట్ సిటీ వర్కుల లోపల కన్నారు పేరుగా చెప్పుకుంటున్నటువంటి ఇటు నాయకులు చిన్నపాటి వర్షానికే జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఇటు కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై ఇటు ప్రయాణికులు కావచ్చు లేక ఇటు వాహనదారులు కావచ్చు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.